నమస్తే. సబ్బండ వర్ణాలు కలిసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిపోయింది. 11వ సంవత్సరంలోకి మరొక 2 రోజులలో మనం అడుగు పెట్టబోతున్నాం. దశాబ్ది తెలంగాణ మనం చూస్తున్నామంటే దానికి సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడినటువంటి కొట్లాటే కారణం. ఆనాడు ఉద్యోగ సంఘాలు చేసినటువంటి పోరాటమే కారణం. నాడు మున్సిపల్ జేఏసీ చైర్మన్గా నాటి మున్సిపల్ ఉద్యోగులందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి నాటి ఉద్యమంలో ముందు వరుసలో నిలబెట్టినటువంటి మున్సిపల్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీకు 10 సంవత్సరాలు దాటిపోయి 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ శుభాకాంక్షలు సార్. అసలు ముందుగా అసలు జేఏసీ గురించి మాట్లాడుకుంటే, మున్సిపల్ జేఏసీ ఎలా పుట్టింది, మున్సిపల్ జేఏసీ పెట్టడానికి గల కారణం ఏంటి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలంటే, అప్పటికి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతున్నది. అప్పటికి కొన్ని ఉద్యోగ సంఘాలు తోటి నడుస్తున్నటువంటి ఆ ఉద్యమము హైదరాబాదు కేంద్రంగా జిహెచ్ఎంసీలో ఒక విపరీతమైన, అంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగులు హైదరాబాదులో ఉన్నారు. మున్సిపాలిటీలలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే అన్ని మున్సిపాలిటీలలో, ఎందుకంటే అసలు తెలంగాణ గడ్డనే ఒక చైతన్యవంతమైన ప్రాంతం, అందులో ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్లకు చాలా చైతన్యంగా ఉంటుంది. ఒకే దగ్గర గుమిగూడగలిగిన కెపాసిటీ కలిగిన ఉద్యోగులు ఎవరన్నా ఉంటే అది మున్సిపల్ ఉద్యోగులు. ప్రతి మున్సిపాలిటీలో కొన్ని 100ల మంది పనిచేస్తున్నటువంటి సందర్భం అది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో అడపాదడపా జరుగుతున్నటువంటి మీటింగ్లకు, తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి మీటింగ్లకు అటెండ్ కావడము, దాంట్లో ప్రారంభం నుంచి ఉండటం వల్ల ఈ మున్సిపల్ ఉద్యోగులకు అందరికీ కూడా ఒక సంఘం ఉంటే బాగుంటుంది. కార్మిక సంఘాలు చాలా ఉన్నప్పటికీ, అప్పటికే ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు ఉన్నప్పటికీ, తెలంగాణ కాన్సెప్ట్లో తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ సాధన కొరకు పనిచేస్తున్నటువంటి సంఘము అవసరమనే ఉద్దేశంతో 2007లో తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాన్ని మేము స్థాపించుకోవడం జరిగింది. అట్లాగనే ఇమ్మీడియట్లీ ఏర్పడ్డ తర్వాత తదుపరి అన్ని ట్రేడ్ యూనియన్స్లు కూడా కలిపి ఒక జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయాలని ఆనాడు పొలిటికల్ జేఏసీగా ఉన్నటువంటి మరి జేఏసీ పెద్దలు కోదండరామ్ గారు కూడా మాకు సలహా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ప్రత్యేక ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు ఒక సంఘం జేఏసీ ఏర్పడింది. అయితే జేఏసీ ఏర్పడ్డ తర్వాత మనం ఏం చేయాలి అనేది ఒక డిబేట్ పెట్టినాం. ఒక 2 రోజుల డిబేట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్ని సంఘాలను కూర్చోబెట్టి అప్పటికే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగులు, ఆఫీసర్స్ అన్నీ కలిపి, ఇంజనీర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ స్టాఫ్, వర్కర్లు, ఈ అన్ని సంఘాలు, ఒక 18 సంఘాలను కలిపి మేము ఒక 2 రోజుల దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఒక చర్చ పెట్టడం జరిగింది. ఈ చర్చలో తేలింది ఏంది అనంటే, ప్రత్యేక తెలంగాణ కొరకు ఈ ఉద్యమం మనం ముందు వరుసలో నిలబడాలి. మూకుమ్మడిగా ఏదైనా సాధించగలిగే కెపాసిటీ ఓన్లీ మున్సిపల్ ఉద్యోగులకే ఉంది అని మాత్రం. మీరు ఇప్పటికీ 2 పర్యాయాలుగా ఒకటే మాట చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా రోడ్డు మీదకి రావాలంటే మున్సిపల్ ఉద్యోగులు అన్నారు, తర్వాత ఎక్కువ మంది ఉన్నటువంటి ఉద్యోగులు మున్సిపల్లే. అలా అంతమందిని కోఆర్డినేట్ చేయడం అంటే, ముఖ్యంగా మున్సిపల్ ఉద్యోగులలో ఏదైతే అట్టడు ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లిటరేట్స్ ఎక్కువ కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మీరు మెయింటైన్ చేయాలంటే, అలాంటి వాళ్ళను ఒక తాటిపైకి తేవాలంటే చాలా ఇబ్బందిపూర్తమైనటువంటి వాతావరణం ఉంటుంది. వారి కోసం ఎలాంటి ప్రణాళికలు అప్పుడు రచించడం జరిగింది? మేము అప్పుడు ప్రణాళికలు అంటే, ఒకటేమో హైదరాబాద్ మున్సిపాలిటీలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఓకే. మాకు తెలిసి ఆ రోజు నాటి, అంటే 2007, 2008, 2009 ప్రాంతం తెలంగాణ వచ్చే అప్పటికి 13 దాకా అడిషనల్ కమిషనర్ పోస్టులు 12 ఉంటే, అడిషనల్ కమిషనర్ హెడ్ ఆఫీస్లో 12 ఉంటే ఓన్లీ ఇద్దరు మాత్రమే తెలంగాణ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఓకే. ఆ రోజు 18 సర్కిల్స్, జిహెచ్ఎంసీలో 18 సర్కిల్స్ ఉంటే 18 సర్కిళ్లలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్లు 18కి ఒక 15 మాత్రం ఆంధ్ర నుంచి ఉన్న ప్రాంత ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఏఎంహెచ్ఓ అంటే ఈ మెడికల్ శానిటేషన్ ఫీల్డ్లో అసిస్టెంట్ మెడికల్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్సు వాళ్ళు 18కి వాళ్ళు 10 మంది ఉన్నారు. కాబట్టి ఇట్లా మాకు ఆ వేరియేషన్ కనపడింది. మనం ఏదైనా ఒక చిన్న రిప్రజెంటేషన్ తీసుకొని పోతే దాన్ని పక్కకు పెట్టేవాడు. అయితే ఆ మూమెంట్ జరుగుతున్నప్పుడే ఒక అడిషనల్ కమిషనరు, అప్పుడున్న గవర్నమెంట్, అప్పుడున్న ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఒక అడిషనల్ కమిషనరు 400 మంది
ప్రమోషన్లను ఆపి పక్కన పెట్టుకొని ఒక అతను చేయకుండా నేను చేయను అనే టైప్లో మాట్లాడేవాడు. నాకు టైం లేదు, తీరిక లేదు అని చెప్పేవాడు. ఆ మూమెంట్లో మేమందరం కూడా అతని మీద అడిషనల్ కమిషనర్ ఛాంబర్లో అతన్ని అటాక్ చేసి ఇది చేస్తారా చేయరా అని గట్టిగా పట్టి, చేయకపోతే మీరు ఆఫీస్ నుంచి బయటకు కదిలేదు లేదు, మమ్మల్ని జైల్లో పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో కానీ మాకు ప్రమోషన్లు కావాలని ఆ రోజు తెలంగాణ జేఏసీ 200 మంది సీనియర్ అసిస్టెంట్లకి వాళ్లకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 400 మంది బిల్ కలెక్టర్లకి వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇప్పించుకోగలిగినాం. అలాంటి ఉద్యమాలు జిహెచ్ఎంసీలో మేము చాలా చేసినాం. దీని అడ్మినిస్ట్రేషన్ అంతా ఆంధ్ర ఆఫీసర్లు ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నప్పుడు మా ఎమ్మటి జనాలంతా వచ్చేవాళ్ళు, అరే ఇది మనము చేయాలన్నా ఇది అన్యాయం జరుగుతుందన్న అని మా వెనకాల మేము పిలవకుండానే మా ఎమ్మటి వచ్చి ఉండేవాళ్ళు. అన్నం తినకుండా కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో ఏమైనా మళ్ళా సర్వీస్ రూల్స్ ప్రకారము వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ కష్టమవుతుందని మేము ఒక టైంని పెట్టుకున్నాం. లంచ్ టైంలో డెమోన్స్ట్రేషన్ చేసేవాళ్ళం. ఎస్, పొలిటికల్ చేసి ఇచ్చినటువంటి కార్యక్రమాలు కోకోలలుగా మనకు కనబడతా ఉంటాయి. సాగరహారము, మిలియన్ మార్చి, సకల జనల సమ్మె ఇట్లాంటివి కనబడతా ఉంటాయి. మున్సిపల్ జేఏసీగా ప్రత్యేకించి చేసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మున్సిపల్ జేఏసీ తరఫున చేసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ప్రత్యేక మున్సిపాలిటీలో మేము సరే జనరల్గా జేఏసీ ఇచ్చిన పిలుపులు మిలీనియం మార్చ్ కావచ్చు లేకపోతే సాగరహారం కావచ్చు. సాగరహారంలో మిలీనియం మార్చ్లో చాలా మేము ముందు వరుసలో నిలబడ్డాం. మేము సాగరహారం మిలీనియం మార్చ్లో ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలను కూలగొట్టిన కేసులో మమ్ముల కూడా దాన్ని అక్కడ పెట్టి కేసులు పెట్టి అక్రమ కేసులు, నిజంగా కూడా అది మేము చేయలేదు కానీ అక్రమ కేసులు బనాయించి జైల్లో పాలు చేసినటువంటి సంఘటనలు కూడా మేము మున్సిపల్ జేఏసీ నుంచి ఎదుర్కోవడం జరిగింది. అట్లాగే ఈ హైదరాబాద్లో 2009 ఎప్పుడైతే ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగిందో, ఉద్యోగ గర్జన అనంతరం ఒక యూనిటీగా ఎక్కువ కొన్ని తండోపతండాలుగా ఉద్యోగస్తులు ఏ మీటింగ్ జరిగినా రావడం జరుగుతుంది. అలాంటి టైంలో ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగస్తులు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, ఆంధ్ర రాజకీయ నాయకులు అసలు మీకు హైదరాబాద్లే ఏమి ఉద్యమం లేదు అని చెప్తున్నటువంటి సందర్భంలో అప్పుడు మేము ఆలోచించి అసలు మనము లేము హైదరాబాద్లో మొత్తం మున్సిపల్, మేము రోడ్లు ఉడకపోతే మరి చెత్త ఎక్కడ చెత్త అయిపోతుంది, ఎత్తేయకపోతే వాసనలు వస్తాయి, అంటు రోగాలు వస్తాయి, అరే ఇంత ఉన్న మనము మనకు చలనం ఎందుకు లేదు అని మేము అప్పుడు 18 సర్కిల్లో డైలీ రోజు పెద్ద టెంట్లు వేసుకొని ఆ టెంట్ల ముందల వేలాది మంది కూర్చొని ఇది తెలంగాణ నినాదాన్ని ముందు ఇచ్చి మరి దానికి మాకు ఊతం ఇచ్చినటువంటి వాళ్ళు కళాకారులు కూడా, కళాకారులు గొప్పగా మా దగ్గరికి వచ్చి వాళ్ళను మాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అట్లా మేము ఒక ఉద్యమాన్ని హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్లో తెలంగాణ ఉద్యోగులు జరుగుతున్న ఉద్యమం అని మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఎస్, సకల జనుల సమ్మె గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదలు అటు బొగ్గు గాని కార్మికులు మొదలు పెడితే, ఆ తర్వాత ఆర్టీసీ, ఆ తర్వాత మున్సిపల్ కార్మికులు మొదలు పెట్టడం జరిగింది. మున్సిపల్ కార్మికులు ఒక 3-4 రోజులు పడకేస్తే మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందిపూరితమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. రోడ్డు మీద చెత్త తీయకపోయినా లేకపోతే చెత్త పేరుకపోయినా కానీ ఇబ్బంది పూరితమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క సందర్భం ఎట్లా వచ్చింది, సకల జనుల సమ్మెలోకి ఎప్పుడు మీరు ఎంటర్ అవ్వడం జరిగింది, ఆ 42 రోజుల పాటు ఎలాంటి ప్రెజర్ మీ పైన ఉండింది? సకల జనుల సమ్మె కంటే బిఫోర్ మేము ఎప్పుడు, నేను చెప్పాను ఇప్పుడే, 18 సంఘాలు కలిపి ఒక సమావేశం జరిగింది. ఆ సంఘాలకు జేఏసీ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది, నేను జేఏసీ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అయితే దీనికంటే ముందు సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు అది. దాంట్లో మేము ఆఫీస్కు రావాలి, సంతకం పెట్టాలి, పని చేయకుండా కూర్చోవాలి. అక్కడ ట్యూనైజ్డ్ అయిన మా ఎంప్లాయీస్ అందరు కూడా అప్పుడు విపరీతమైన సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, పర్మనెంట్ సమస్యలు, ప్రమోషన్ సమస్యలు, ఈ టెంపరవరీగా అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ సమస్యలు, ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళందరం కూడా ఏకమయ్యి రావడం జరిగింది. సహాయ నిరాకరణ నుంచి అనంతరం సకల జనుల సమ్మెలో ఉధృతంగా ముందు వరుసలో నిలబడి పనిచేయడం జరిగింది. మేము చారిత్రాత్మకమైన ఒక పోరాటం చెప్పగలం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తెలంగాణకి వస్తే మరి ఈడ ఏముంటా, మేము లేకపోతే ఏమీ జరగదు, మా కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేరు తెలంగాణ వచ్చిన తర్వాత అని అవహేళన చేసి ఎవరూ లేరన్నటువంటి సందర్భంలో మేము రెండు రోజులు సమ్మె చేయడం జరిగింది. 2 డేస్ సమ్మె చేసి ఎక్కడ చెత్త అక్కడనే
ఆ పెట్టేసి రోడ్లు ఊడవకుండా 2 రోజులు సమ్మె చేసి అప్పటికి గవర్నమెంట్ దిగొచ్చింది. మేము పొయ్యి వాళ్ళకు వాళ్ళ ఇంటి ముందల, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఇంటి ముందల చెత్త వేసి ఆయన ఇంటి చుట్టూ చెత్త వేయడం జరిగింది. ఆ 2 రోజులు కూడా మేము చెత్త తీయలేదు ఆయన దగ్గర, ముఖ్యమంత్రి గారి ఇంటి ముందల. అట్లా మా నిరసనని మేము మున్సిపల్ ఉద్యోగ సంఘాలుగా చేయడం జరిగింది. చాలా గొప్ప ఉద్యమం అది. ఆ రోజు ఆయన కూడా నిజంగా కూడా అతను రియలైజ్ అయ్యి ఉంటాడు. రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్లీ మరి దాని మీద అతను మౌనం పాటించడం, ఆ రోజు నుంచే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు. అట్లా మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ యొక్క మరి ఆ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి తోడ్పడింది. ఇది అన్ని పట్టణాలలో, మేము ఒక హైదరాబాద్గానే కాదు, మరి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అటు వరంగల్లో ఉధృతంగా పనిచేయడం జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఆనాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రధానంగా కేంద్రీకరణ చేసి మున్సిపల్ ఉద్యోగులు ముందు వరుసలో నిలబడి మేము ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. సహాయ నిరాకరణలను కానించి మొదలుపెట్టినటువంటి ఆ విధుల బహిష్కరణ సకల జనుల సమ్మెలో ఇంకా ఉధృతంగా చేయడం జరిగింది. సకల జనుల సమ్మె జరిగినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, చరిత్ర లిఖించబడుతుంది. అది మేము ఇక్కడ ఆ రోజు మా ఉద్యోగ సంఘాలు చేసినటువంటి మరి ఒక పుస్తకంలో ఆ 42 ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాము. సకల జనుల సమ్మెను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి మున్సిపల్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య అంటూ ఒకవైపు, మరొక వైపు సకల జనుల సమ్మెలో తాము సైతం జై తెలంగాణ అంటూ దీక్ష వహించిన మున్సిపల్ ఉద్యోగులు, అలాగే మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి విషయంలో ఇక సకల జనుల సమ్మెలో భాగంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ జేఏసీ ఉద్యోగుల సంఘం చైర్మన్ తిప్పర్తి యాదయ్య అంటూ, ఇట్లా మున్సిపల్ జేఏసీ చేసినటువంటి పూర్తి ఉద్యమాన్ని కూడా ఆనాడు లిఖించినటువంటి ఆ 42 రోజులు సకల జనుల జన సమ్మె అంటూ లిఖించినటువంటి పుస్తకంలో కూడా మనం చూడొచ్చు. ఈ 42 రోజుల గురించి మాట్లాడుకోవాలనుకుంటా సార్, అసలు 42 రోజుల వ్యవధిలో మీ పైన ఎలాంటి ప్రెజర్ ఉండింది ప్రభుత్వం తరపు నుంచి? ముఖ్యంగా మాకు అప్పటికే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. మిలీనియం మార్చ్కి వెళుతున్నప్పుడు మేము ర్యాలీగా అప్పుడు సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్ ముందులో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహం దగ్గరగా మేము పోతున్నప్పుడు మా మీద బాంబులు వేశారు పోలీసులు. ఓకే, భయపెట్టడానికి ఆ పొగ బాంబులు వేసి అవి నా మీద పడ్డాయి. మేము ఆ కొంచెం ఏదైనా ఒక 5 ఇంచుల డిఫరెన్స్ తోటి నా ముందు పడితే నేను బతికిపోయాను. ఆ రోజు అదే నా తలకాయ మీద పడినట్టయితే నేను ఆ రోజే ఆ ఉద్యమంలో గతమయ్యేటోళ్ళము. కానీ అలాంటి ఒక విషప్రయోగం కూడా, దుష్ప్రభా పనులన్నీ ఆనాటి ప్రభుత్వము ఉద్యోగ సంఘాల మీద చేసింది. మేము ఆ తర్వాత సాగరహారం పోతుంటే కూడా ఏసీపీ చిక్కడపల్లి ఒక ఆంధ్ర ఆఫీసర్ ఉండి మేము పీస్ఫుల్గా గాంధీ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేసి ఆయనకు దండం పెట్టి ఇది శాంతియుతంగా సాగరహారం జరగాలని మేము ఆ లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ఇందిరా పార్క్ మీదంగా మేము ఆ రోజు ఉన్నటువంటి ఆ హోటల్ అది అక్కడ ఏదో ఒక హోటల్, ఆ హోటల్ పైనుంచి వెళ్ళి సాగరహారంలో జాయిన్ కావడానికి మ్యారెట్ హోటల్, ఇప్పుడున్న మ్యారెట్ హోటల్ సాగరహారానికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా విపరీతంగా లాఠీ చార్జ్ కొట్టి నాకు మాకు మా దాంట్లో కాలు ఇరిగిపోయింది. అక్కడికి తప్పించుకొని ఆ చెరువు కట్ట త్వరలోకి వెళ్ళిన వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ఏసీపీ పేరు చెప్పడం బాగలేదు కానీ ఆయన అయితే ఎంత కక్ష సాధింపు చేసిందంటే పట్టుకుపోయి గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో 2 రోజులు లాకప్లో పెట్టడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా గాంధీనగర్ లాకప్ పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత చెత్రినాక పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి గోషామాల దగ్గర తీసుకుపోయి రకంగా మరి ఉద్యోగస్తుల్ని, మున్సిపల్ ఉద్యోగులను ప్రధానంగా మున్సిపల్ ఉద్యోగులు మాతో పాటు మరి ఆ రోజు మాతో పాటు జైళ్లలో మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా సహా ఉద్యమ నాయకులు అశోక్ రెడ్డి, జగన్మోహన్ గారు, కృష్ణ గారు, మందరవి గారు, వీళ్ళందరి మీద రవి నాయక్ గారు వీళ్ళందరి మీద లాకప్లో వేసి తెల్లవారులు దోమలు గరుస్తుంటే కూడా కనీసం శ్రద్ధలు కూడా ఇవ్వకుండా. సరే, ఇదంతా బాగానే ఉంది. ఆనాటి 42 రోజుల సకల జనుల సమ్మె కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి మొత్తం ఉద్యమాల్లో చూసుకున్నట్టయితే మీ పైన కేసుల వలన మీ ప్రమోషన్స్ కానివ్వండి, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, ఏమైనా ఇబ్బంది పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడిందా తెలంగాణ రాష్ట్రంలో కూడా?
అయితే మేము టాక్టిక్స్గా అప్పుడు ఏం చేయడం జరిగిందంటే, ఈ పోలీస్ కేసులు జరిగిన తర్వాత ఇదేమన్నా ఎఫెక్ట్ అయితే సర్వీస్ మ్యాటర్కు ఎఫెక్ట్ అవుతుంది అనేది ముందే ఆలోచించుకొని మా దగ్గర ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మేము ముందుంటామని వాళ్ళే వచ్చి, అన్న మీరు వెనకాల ఉండాలి, ఇది మేము ముందుంటామని అవుట్ సోర్సింగ్ స్టాఫ్ మా ముందు వరుసలో నిలబడి చేస్తామని చెప్పేసి హామీలు కూడా వచ్చినట్టున్నాయి. వాళ్ళు చాలా గొప్ప ఉద్యమం మాతో పాటు చేతి కలిపి చేయడము చాలా గొప్ప విషయం. వాళ్ళు మా మీద కేసులు పడకుండా వాళ్ళు కాపాడిన ఆ రోజు. మున్సిపల్ ఉద్యోగులలో కూడా కొంతమంది అమరవీరులు అయినటువంటి వాళ్ళను మనం చూస్తూ వచ్చినాం. ఆ అమరవీరుల గురించి ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది మరి చనిపోవడం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా అంటే చనిపోయి వాళ్ళు అమరులైన విషయం మీకు తెలుసు. అయితే వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మాత్రము మేము కొట్లాడుతూ ఉన్నాం. అయితే ప్రధానంగా ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, చాలీ చాలని జీతాలతోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవడం వల్లనే ఆ రోజు ఆ ఉద్యమం గొప్పగా కీర్తించబడింది, నిలబడింది. కాబట్టి వాళ్ళందరినీ కనీసము మినిమం స్కేల్లోనన్నా పెట్టి పర్మనెంట్ చేస్తే వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ దొరుకుతుంది. తెలంగాణ వచ్చినందుకు మాకు ఉద్యోగం పర్మనెంట్ అయిందనే ఒక ఆకాంక్ష నెరవేరుతుంది అని వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది. నిజానికి వాళ్ళు ఆ రోజు మనము నీళ్లు నిధులు నియామకాలనే డిమాండ్ మీద ఒక జిందా తిలస్మత లాగా తెలంగాణ వస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మనము చెప్పడం జరిగింది. అయితే ఆ చెప్పిన డిమాండ్కు ఆ చెప్పిన నినాదానికి ఒక సార్థకత వస్తుంది. అది ఆ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళను ఒక సార్థకత వస్తుందనేది నా అభిప్రాయం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్లోకే కాకుండా మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులు ఒక యూనిటీ, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి యువత కూడా ఒక యూనిటీ రావడానికి ఒక ప్రధానంగా హైదరాబాద్ని వాళ్ళు ఇది ఒక సపరేట్ జోన్ కింద ట్రీట్ చేశారు. 14F చేసి పోలీసు రిక్రూట్మెంట్లో వీళ్ళందరినీ కూడా హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా హైదరాబాద్లో రిక్రూట్ చేసి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద పోలీసుని రిక్రూట్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు మేమంతా కూడా తిరగబడి, ఇది హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ కాదు, ఇది తెలంగాణ జోన్లో ఒక భాగం కాబట్టి రీజనల్ వాళ్ళనే, ఇక్కడి ప్రాంత వాళ్ళనే రిక్రూట్ చేయాలి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని చేయకూడదని దాని మీద పెద్ద ఉద్యమం జరపడం జరిగింది. ఆ ఉద్యమం కొరకు మరి మన ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇతర ప్రాంతాల వాళ్ళు తీసుకుపోతున్నారనే ఒక కాన్సెప్ట్లో కూడా ఆనాడు యువత కూడా మాకు సపోర్ట్ చేసి వాళ్ళంతా మా వెనకాల వచ్చారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ అంటే, హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్లో అప్పుడు సర్ప్లస్ మనీ ఉండేది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవి. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ కూడా గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి బదలాయించుకొని అక్కడి నుంచి వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి ఆ డబ్బుల్ని వాటిని తీసుకెళ్లడం జరిగింది. అట్లా కూడా హైదరాబాద్లో ఎప్పుడు కూడా హైదరాబాద్లో కొరత లేదు, నిధుల కొరత లేదు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, హెచ్ఎండిఏలో కానీ, ఇక్కడ వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్న ఫస్ట్ నాడు జీతం వస్తుందో రాదో కానీ ఆనాడు హైదరాబాద్లో మాత్రం ఫస్ట్ నాడే జీతాలు వచ్చే విధంగా అంత సర్ప్లస్ మనీ ఎక్కువ ఫిక్స్డ్లో ఎప్పుడు హైదరాబాద్లో ఉండేది. అలాంటి మనీని వాళ్ళు తీసుకెళ్లి హైదరాబాద్ కార్పొరేషన్ని దివాలా తీయించినారు. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి విషయం ఏంటంటే, ఆ రోజు జిహెచ్ఎంసీని మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నదాన్ని, ఈ రకంగా ఫండ్స్ని కొల్లగొట్టడానికి ఆ రోజు మున్సిపల్ ఉన్నదాన్ని జిహెచ్ఎంసీగా చేయడం జరిగింది. గ్రేటర్ కార్పొరేషన్గా మార్చుకోవడం జరిగింది. అట్లాగే మరి హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని కూడా, దాన్ని హుడా అని ఇదివరకు అనేవాళ్ళం, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేవాళ్ళం, దాన్ని పేరు మార్చి మొత్తం కూడా హైదరాబాద్ హెచ్ఎండిఏగా మార్చిపోయారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములని రియల్ ఎస్టేట్ కొరకు వాళ్ళు వాడుకోవడం జరిగింది. ప్రభుత్వ భూములు, నిజాం భూములు ఏదైతే సర్ప్లస్ వాల్యూ వాళ్ళ భూములను, సర్ఫే కాస్ట్ ల్యాండ్స్ నిజాం అంతఃపురానికి సంబంధించినటువంటి అవసరాలకు ఉన్నటువంటి ఆ భూములను అది గవర్నమెంట్కు బదలాయించుకొని, గవర్నమెంట్ నుంచి హౌసింగ్ బోర్డుకు బదలాయించుకొని, హౌసింగ్ బోర్డు నుంచి వాళ్ళ నాయకులకు, ఆంధ్ర ప్రాంతం నాయకులకి అవి వాటిని డెవలప్మెంట్ కింద తీసుకొని అటు శేరులింగంపల్లి కానీ, లింగంపల్లి ఏరియాలో, కూకట్పల్లి ఏరియాలో, ఇక్కడ ఎల్బీ నగర్ జిఎస్ఐ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నింటిని కూడా బదలాయించుకొని వాళ్ళు ఇట్లా గురుకులాలకు సంబంధించినటువంటి భూములను కూడా కబ్జా పెట్టి వాళ్ళు ల్యాండ్ మాఫియాగా ఏర్పడి భూముల వ్యాపారం చేసి ఇక్కడ
ఉన్న తెలంగాణ ప్రాంతానికి నష్టం చేకూర్చున్నారు. ఇది రాజకీయంగా వాళ్ళు మన తెలంగాణ దివాలా తీయించడానికి ఒక ప్రధానంగా ఒక ఇండైరెక్ట్ మార్గాన్ని వెనుకొని ఆ రోజే తెలంగాణని దివాలా తీయించినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటన్నింటి మీద మేము సెమినార్లు పెట్టడం జరిగింది. సెమినార్లు పెట్టి ప్రెస్ క్లబ్లలో సెమినార్లు పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మేము 20,000 మందితోటి మేము ఒక పెద్ద సభ జరిగింది. ఆ లిబర్టీ ఏరియా, హిమాయత్ నగర్, సాగర సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, వెహికల్స్ ఆగిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. అంత పెద్ద అట్లాంటి ఉద్యమాలు చేసిన జరిగింది. అదొక పెద్ద చరిత్ర, అదొక చరిత్ర. ఇది తెలంగాణ మున్సిపల్ ఉద్యోగులు చేసినటువంటి చరిత్ర, ఒక స్వర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి ఒక పోరాటం, ఉద్యోగుల పోరాటం. నేను అనుకుంటా స్వాతంత్రం రాకముందు మరి ట్రేడ్ యూనియన్ బాంబే కార్మికులు ఏ రకంగా చేసిండ్రు అదైతే మేము చూడలే. కానీ ఆ తర్వాత ఒక అతిపెద్ద ఉద్యోగుల పోరాటం అంటే హైదరాబాద్ కేంద్రంగానే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష కొరకు జరిగిందని మేము చెప్పగలుగుతాం. సకల జనుల సమ్మె గురించి మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాల్సింది ఏమంటే, ఆ రోజు సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఒక సిపిఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు సకల జనుల సమ్మెకి మద్దతుగా తెలిపి రోడ్ల మీదకి వచ్చి సంఘీభావాన్ని తెలుపుతూ సమ్మెలో మరి వాళ్ళ యొక్క వాళ్ళను పాల్గొనడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ తెలంగాణ ప్రాంత నాయకులు ఆ రోజు పొన్నం ప్రభాకర్ కానీ, మధుయాచికి గౌడ్ గారు కానీ, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ రోజు అన్ని పార్టీలలో ఉన్న వ్యక్తులు కూడా ఆ రోజు తెలంగాణ సకల జనుల సమ్మెకి మరి మనకు పూర్తి మద్దతును తెలిపి పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ అయ్యి లాకప్లలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సంఘటనలు మీకు గుర్తు చేయాల్సి వస్తుంది, గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక్కరు చేసింది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పుట్టిన చిన్నపిల్లగాడి నుంచి ముసలి వాళ్ళ వరకు నాకు తెలిసి పుస్తక చరిత్ర పాఠాలు చదువుతున్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, భారత స్వాతంత్ర పోరాటంలో 20% పీపుల్ కూడా పాల్గొనలేదని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. 20% మాత్రమే పాల్గొన్న ఆరాటి స్వాతంత్ర పోరాటంలో. కానీ ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగినటువంటి ఈ పోరాటంలో పుట్టిన పిల్లగాడి కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని వర్గాల ప్రజలు పూర్తి 100% పాల్గొన్నటువంటి చరిత్ర ఇది తెలంగాణ ఉద్యమం. థ్యాంక్ యూ సార్. ఇది మున్సిపల్ జేఏసీ కార్మికులు, మున్సిపల్ జేఏసీ చేసినటువంటి ఉద్యమ నేపథ్యం, మొత్తానికి ముఖ్యమంత్రి ఇంటి ముందు సైతం చెత్త వేసి నిరసన తెలిపినటువంటి ఒక గట్స్కి అయితే మనం అయితే మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి ఉద్యోగులు, ఇలాంటి మొత్తం సబ్బండ వర్ణాలు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది. ఏ ఒక్కరో లేకపోతే ఏ ఇద్దరో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అయితే రాలేదు. అందులో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తులు అయితే అమరవీరులు అనే చెప్పుకోవచ్చు. కళాకారులు ఒకవైపు, అమరవీరులు ఒకవైపు, మరొక వైపు ఉద్యోగ సంఘాలు, మరొక వైపు సబ్బండ వర్ణాలు, కుల మత భేదం లేకుండా అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పించడానికే ఈ యొక్క ప్రయత్నం తొలివేలుగా అయితే చేస్తా ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.